అది ఓకే. కేసీఆర్ సంబంధించి టీఆర్ఎస్ సంబంధించి ఉద్యమ టైంలో పార్టీని విలీనం చేసేస్తే పార్టీని విలీనం చేసి తెలంగాణ ఇస్తే మంచిది అని చెప్పారు అంతేనా? వినండి వినండి. ఓకే ఓకే అదైపోయింది. పీఆర్పీని చిరంజీవి గారిని కూడా పార్టీని విలీనం చేసుకున్నారు. ఏంటి ఆయన పరిస్థితి ఏంటి? చిరంజీవి గారు లేట ఒక ఫేమ్ ఉండాలిగా కాంగ్రెస్ పార్టీకి, ఎందుకు అలాంటి వాళ్ళని వదులుకుంటున్నారు? పీఆర్పీ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసుకున్నారా చిరంజీవి గారిని? విలీనం చేసుకున్నాం కాదు, చేసుకున్నాక ఇక ఆ సంగతి చెప్తే నువ్వు అంటూ కనుమంతలో కొత్త పని. చిరంజీవికి చెప్పినా నువ్వు జాయిన్ పోకాయా తిరుపతిలానే ఉండు అంటే ఆయన కూడా ఒకసారి ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఢిల్లీలో మంత్రి కావాలని ఇవాళ ఉండుంటే గ్యారెంటీ ఆయన చీఫ్ మినిస్టర్ వస్తుండే. తిరుపతిలో ఏది రాజీనామా చేయగలిగాము. అప్పుడేమన్నారు హనుమంతరావు గారు కూడా ఏదో ఢిల్లీలో ఆయన పదవి రావాలని నన్ను అన్నారు. అది మనం చేసిన చెప్పారా చిరంజీవి గారికి? 100% నేను అన్నాను నువ్వు అసలు రాజీనామా చేయొద్దు చేయొద్దు అన్నాను. నన్ను ఢిల్లీ వాళ్ళు కూడా చెప్పారు హనుమంత్ తెలియమంటే నేను చేసే ప్రయత్నం చేసిన. ఇప్పుడు అవన్నీ నేనేటో చెప్తాను కానీ అప్పటికి కొందరికి మంత్రులు కావాలని ఉండే వాళ్ళ పార్టీలని పీఆర్పీలు ఇక జరిగింది. ఆనాడికి నేను చేయకపోతే దెర్ ఈజ్ 100% అప్పుడు ఎందుకంటే 28% ఉన్నారు కాపులు. ఎన్నడో కావాలి ముఖ్యమంత్రి. ఇవాళ కూడా మా ఎవరు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిండు బాగానే. ఎవడన్నా మీటింగ్లో ఎవరో చెప్పినంటే మీరు కాపుల పార్టీ కాపుల పార్టీ అంటే ఈయన నేను కాపునా అనే లోపల కాపులందరూ వ్యతిరేకం చేయాలి. ఎస్ రెడ్డి అనేటాన్ని రెడ్డి అనే చెప్పుకుంటాడు, హనుమంతరావు కమ్మ అంటే కమ్మ అనే చెప్పుకుంటాడు ఆయన. నేను అది పెద్ద దెబ్బ పడ్డది. నేను అనేది ఆంధ్రలో దేర్ ఈజ్ 200% ఛాన్స్. ఎప్పుడైతే మన చంద్రబాబు నాయుడు ఏది మన కాపు నాయకుడు ముద్రగడ్డ పద్మనాభం తిరగనిచ్చినుండే ఈ పంచాయతీ ఉండకపోతుండే. ఆయన తిరగనియకపోతే జగన్మోహన్ రెడ్డి తిరగనిస్తే ఇది తను చేసిన తప్పేరా బాబు. చంద్రబాబు నువ్వు అనుకున్నావు కాపులను దెబ్బ కొట్టాలంటే కాపులను ఈయన మమ్మల్ని రాణిస్తలేడని జగన్మోహన్ రెడ్డికి 150 ఇప్పుడు ఉన్నారండి కాంగ్రెస్ లో. చిరంజీవిలో ఇప్పుడు ఏమున్నాడో నాకైతే తెలియదు. ఇట్ ఈస్ బెటర్ టు మరి మీరు మాట్లాడాలి కదా ఒకసారి. ఇప్పుడు నేను అనేది ఏంది ఆయన 100% ఇప్పటిదానికైతే రాజీనామా అని చెప్పలే 100% ఉన్నాడు. కానీ అక్కడ ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు. నేను రాజకీయం వదులుకున్నా మళ్ళీ పిక్చర్ తీస్తున్నప్పుడు మేము ఏం మాట్లాడాలి చెప్పు. ఆయన రాజకీయాలలో ఓపెన్గా తిరిగితే మేము అడుగుతాం అంటే మీలాంటి వాళ్ళు వెళ్ళి పిలిస్తే మంచిది కదండి. ఒక ఫేమ్ నేను ఎంతో ప్రయత్నం చేసినండి. పవన్ కళ్యాణ్ కూడా ప్రయత్నం చేసిన. ఎందుకు చేసిన చెప్పాల? పవన్ కళ్యాణ్ ఏమన్నాడు హనుమంతన్న ముఖ్యమంత్రి చేస్తే ఏది ఖమ్మంలో ఊరూరు ఇంటింటికి తిరిగి ఆయన ప్రచారం చేస్తాడు. ఆ ఆలోచనతో ఆయన ఎంతో ట్రై చేసిన. ఏది మన జరిగినటువంటి ఒక సభలో ఏది మన యురేనియం మీద మేము మీటింగ్ పెట్టాం. ఆ తర్వాత అతను మన వైపు లాగాలంటే కొందరు అక్కడ తోలుకపోయింది ఆయన పాపం. ఆయననే కొట్టాడు స్పెషల్ స్టేటస్ ఇవ్వద్దు అని బీజేపీని తిట్టిండు. ఇప్పుడు ఆయన అనవసరంగా అంటావా. ఇవాళ నిజంగా కాంగ్రెస్కి వచ్చింటే ఆయనకు అప్పర్ హ్యాండ్ ఉంటుండే 100% మీకేమే. పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న విహెచ్ గారు ఏం చెప్తారు? తప్పనిసరిగా ఆయన ఇప్పటికన్నా బీజేపీని వదిలేసి రమ్మను ఇండిపెండెంట్ ఉండవు తప్ప ప్రజలు హర్షిస్తారు. కానీ బీజేపీలు ఉంటే ఏమవుతుందండి? బీజేపీలో రోజో తప్పు చేస్తుంది. పబ్లిక్ సెక్టార్లు మూసేస్తున్నారు, అదేవిధంగా ధరలు పెంచుతుంది, ఎంప్లాయ్మెంట్ లేదు. ఎవడో చేస్తాడా? బీజేపీ అని మీరే అంటున్నారు. వచ్చేసారి బీజేపీ అయిపోతుంది. అందుగురించి ఆయన ఏం చేస్తుడు? నరేంద్ర మోడీ ఏది జమినీ ఎలక్షన్స్ అంటున్నాడు. ఇక జల్దీ పెట్టేసేయాలి ఎందుకంటే పార్టీలు బలోపేతం అవుతాయి అని. ఎందుకంటే అన్ని తప్పులే. 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చాడా? ఇవ్వలే. అదేవిధంగా డిమార్టేషన్ చేసిండా? అదేవిధంగా బ్లాక్ మనీ తెచ్చిండా? తెలియదు. ఆఖరుకు పబ్లిక్ సెక్టార్లు కూడా ఇవన్నీ ప్రజల మైండ్ సెట్ లో ఉంటాయా? ఎన్నో పబ్లిక్ మైండ్ లో ఉంటాయా లేదా కాదు. మీరు మాటికి టీవీలు డిమానిటైజేషన్ అయిపోయిన తర్వాతే కదా మళ్ళీ ఎలక్షన్. ఇవాళ కూడా ప్రజలు కూరగాయలు అమ్ముకున్నోడు బయటికి లేవలే. ఎవడే కానీ డిమానిటైజేషన్ చేస్తే 1000 రూపాయల నోటు ఉంటే దాన్ని నువ్వు 2000 చేస్తే ఇంకా బ్లాక్ మనీ పెరుగుతుందా తగ్గుతుంది? దాచిపెట్టుకోడు 2000 దాచిపెడతాడు. నువ్వు 2000 కనిపిస్తున్నా ఇప్పుడు చెప్పండి. అప్పుడు బస్సులు ఎక్కితే 2000 నోటు ఏదైనా బస్సు కిందికి అమ్మ చిల్లర ఓడిస్తాడు అని. ఇప్పుడు ఆ 2000 అంతా దాచిపెట్టు అంటే ఆయన 100% చెప్తున్నా